గుంటూరులో ఈ మధ్యకాలంలో సంఘటన జరిగింది. ఇది మతపరమైన సంఘటనగా భావించాలా లేదా పార్టీపరమైనటువంటి చర్యగా భావించాలా అక్కడ పోలీసులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అయితే జరిగిన సంఘటన వివరాల్లోకి వెళ్తే ఆ డ్వాక్రా మహిళలు ఒక 10 మంది సభ్యులుంటే వారిలో ఓ ముగ్గురిని మాత్రం చర్చకి వచ్చే పని అయితేనే మీరందరూ కూడా డ్వాక్రా సభ్యులుగా ఈ 10 మంది సభ్యుల్లో మీరు కూడా ఒకరుగా ఉంటారు అని హుకుం జారీ చేయడం జరిగింది. అయితే వారు గతంలో చర్చికి వెళ్ళేవాళ్ళు, ఆ మధ్యకాలంలో మానేసి ఇంట్లోనే ఏదో పూజలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వీరందరినీ కూడా పూజలు మానేసి చర్చిలకు రావాలి, చర్చిలకు వస్తేనే మీకు డ్వాక్రా గ్రూపులో స్థానం ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేయడం. దీంతో కంగుతిన్నటువంటి వారందరూ కూడా, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా ఎవరైతే ఉన్నారో చర్చిలకు వెళ్ళే వారికి సపోర్ట్ చేస్తాము అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చర్చికి వెళ్ళే గ్రూపులకు మద్దతుగా నిలబడ్డారు. నిలబడటమే కాకుండా వీరందరూ కూడా తమను గ్రూప్లోంచి తొలగించిన నేపథ్యంలో ఈ తొలగించిన ముగ్గురు సభ్యులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. అంతకంటే ముందే ఈ డ్వాక్రా గ్రూపులో ఎవరైతే వీరిని మతపరమైన ఒత్తిళ్లకు గురి చేస్తున్నారో వీరందరూ కూడా ముందుగానే స్టేషన్లో సంప్రదించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఇరు వర్గాలకు చెందినటువంటి ఇద్దరు కూడా స్టేషన్లకు వెళ్ళడం, అయితే ఈ ముగ్గురు కూడా కేసులు పెట్టబోయే సందర్భంలో కేసులు పెట్టినప్పుడు వీరికి పోలీసులు అయితే చెప్పడం కేసులు ఎందుకు రాజీ చేసి పంపిస్తాం, ఇటువైపు వివాదాలు అవసరం లేదనే మాట పోలీసులు చెప్పడం. ఎందుకంటే ఇది రెండు వైపుల కేసులు పెట్టడం సీరియస్నెస్ అనేది ఒకటి ఏర్పడితే అది ప్రభుత్వం నుంచి పోలీసులకు ఒత్తిళ్లు రావడం తథ్యం. అయితే ఇటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాకచక్యంగా దీన్ని చాలా సెన్సిటివ్ అంశంగా పరిగణించి ఈ సమస్య నుంచి సులువుగా బయటపడే మార్గాల్లో పోలీసులు అన్వేషించుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటువంటి అంశాల విషయంలో ఇది ప్రభుత్వమే డైరెక్ట్గా చెయ్యమని చెప్పకపోయినా ఎవరికి వారు పార్టీని ఓన్ చేసుకుని ఇది ఒక క్రిస్టియన్ పార్టీ లాగా భావించేటటువంటి కొన్ని శక్తులు చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా అంతకంటే ముందు విశాఖపట్నంలో కూడా చర్చిలకు భద్రత కల్పిస్తూ ఒక ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ఆదేశాలు అక్కడ కలకలం సృష్టించింది. ఇది ప్రభుత్వం చర్య లేక స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి ప్రకటనల అనేది స్థానికంగా అర్థం చేసుకునేలోపే బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో 48 గంటల్లో ఇటువంటి ఆదేశాలను పోలీసు యంత్రాంగం వెనక్కి తీసుకోవాలని కోరిన వెంటనే అది అంతటితో సడ్డు మణిగిపోయింది. ఇటువంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడైతే గుంటూరులో ఈ సంఘటనకు సంబంధించి శివశక్తి గ్రూపు తీవ్రంగా ప్రతిఘటించి దీనిపై చట్టపరమైన చర్యలకు సమాయత్తమవుతుంది కూడా. మరోవైపు చూసుకున్నట్టయితే ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి క్రిస్టియానిటీ అనేటువంటి ముద్ర పడేటటువంటి అవకాశం ఉంది. అయితే దీన్ని కొండ గోరంత కొండంతని చేసేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వంపై ఒక మచ్చ వేయాలి అనేటటువంటి ధోరణిలోకి తీసుకెళ్తోంది. ఏదైనా ప్రధానంగా మనం చూస్తే ఒక మైనారిటీ వర్గానికి ఓ పార్టీ కానీ ఒక సంస్థ కానీ ఏదైనా కొమ్ము కాస్తే మిగిలినటువంటి పెద్ద క్యాస్టులకు సంబంధించిన కానీ పెద్ద మతాలకు సంబంధించిన వారందరూ కూడా కన్సాలిడేట్గా ఏకమైపోయేటటువంటి పరిస్థితులు మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇటువంటి సంఘటనల పట్ల ముందుగానే గుర్తించి ఇటువంటి సంఘటనలు మరోసారి రేజ్ కాకుండా ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా జగన్ సర్కార్కి క్షేమమని అంతా భావిస్తున్నారు.